నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ, డివిజన్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల నిధులతో మంచినీటి పైప్ లైన్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి విచ్చేశారు. ముందుగా ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిలకు డివిజన్లోని కూటమి నాయకులు ఘన స్వాగతం పలికి సాల్వలతో సత్కరించారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శివప్రసాద్తో కలిసి ఆయన పైప్ లైన్ కి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ, రూరల్లో తొలి అభివృద్ది కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇదే విధంగా రానున్న 5 ఏళ్ల పాటు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ జెడ్ శివప్రసాద్ మాట్లాడుతూ, మా డివిజన్ కు మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. రూరల్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్న దానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ లోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో నా వెంట నడిచిన నాయకుల, కార్యకర్తల శ్రేయోభిలాషుల శ్రమతో 3వ సారి ఎమ్మెల్యే ఎన్నికైనటువంటి నేను రూరల్ నియోజకవర్గంలో తొలి అభివృద్ధి కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్. ఈ యొక్క డివిజన్ అనేక సంవత్సరాలుగా వ్యక్తిగతంగా అనేక మందితో పరిచయాలను డివిజన్. అంతేకాకుండా నాకెంతో ఇష్టమైన వ్యక్తి, అన్ని రకాల కష్టాల్లో నా వెంట నడిచి కేసులకి, కొట్లాటలకి, జైళ్ళకి, చెరసాళ్ళకి భయపడకుండా నా వెంట నడిచినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు ఈ డివిజన్ ఇన్ఛార్జ్. అదేవిధంగా మా ఇంటి ఆడబడుచు జ్యోతి ఈ డివిజన్ కార్పొరేటర్. ఈ యొక్క డివిజన్లో శ్రీహరిరెడ్డి నగర్లో 19వ డివిజన్, శ్రీహరిరెడ్డి నగర్లో 4 వీధులకి మంచినీటి పైప్ లైన్. ఈ పైప్ లైన్ని ప్రముఖ డాక్టర్, జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ జడ్ శివప్రసాద్ గారు టెంకాయ కొట్టి ప్రారంభించారు. స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క 3వ సారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే, గత 5 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అస్తవ్యస్త, అరాచక, అనాలోచిత, అజ్ఞాన ఆలోచనలతో రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాలా తీసిన పరిస్థితి, ఖజానాలో రూపాయి డబ్బులు లేని పరిస్థితి. అయినా ఖజానాలో రూపాయి డబ్బులు లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని దివాలా తీయించిన తన అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ముందుకు పోతూ ఉన్నారు. వారి స్ఫూర్తితో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసి రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల, అనేక డివిజన్లలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉన్నాం. అయితే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు సరిపో, ఈరోజు శ్రీకారం చుట్టిన అభివృద్ధి కార్యక్రమాలకి మరో 50 ఇంతలు అదనంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే రూరల్ నియోజకవర్గంని ఒక విధంగా ఒక దారిలో తీసినట్టు అవుతుంది. ఎందుకంటే రూరల్ నియోజకవర్గం వాడవాడలా విస్తరిస్తూ ఉంది, నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా బిడ్డల చదువుల కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి, నెల్లూరు జిల్లాకి వలసలు వస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లాకు వలసలు వస్తే జిల్లా కేంద్రంలో ఉండాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాస్త తక్కువ ధరకి ఇళ్ల బాడులకు ఇళ్ళు దొరుకుతాయి, అంతేకాకుండా తక్కువ ధరకే స్థలాలు దొరుకుతాయి కాబట్టి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే అనేక రకాల ఒత్తిడి నా మీద కూడా ఉంది. అయినా కూడా నిరంతరం ప్రజల ఆకాంక్ష అనుగుణంగా, ఎందుకంటే ఎన్నికలు పూర్తయినాయి, నా దృష్టిలో రాజకీయాలు అనేవి, రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాల. అందుకే నేను పదే పదే నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలకు చెప్తూ ఉంటా, ఎక్కడా కూడా రాజకీయంగా మనకు వ్యతిరేకం చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారైనా, యువ నాయకుడు నారా లోకేష్ గారైనా పదే పదే చెప్పేది ఒక మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించారని, సాధించారని, అక్రమ కేసులు బనాయించారని, దాడులు చేశారని, మనం కూడా అధికారంలో ఉన్నామని అదే పని చేస్తే వాళ్ళకి మనకి ప్రజల దృష్టిలో తేడా లేకుండా పోతుంది. అందుకే ఎక్కడా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదో కార్యకర్తల మీదో లేదా ప్రత్యర్థి నాయకుల మీదో పార్టీ యొక్క ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మీదో అక్రమ కేసులో వేధింపు చర్యలో కక్ష సాధింపులో చేయవద్దు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేక పనులు చేస్తే అది చట్ట ప్రకారం ముందుకు సాగుతుంది. అంతేగాని రాజకీయ భేదాలు పాటించవద్దు, రాజకీయ కక్ష సాధింపులు పాటించవద్దని మన నాయకులు చెప్తూ ఉన్నారు. దాన్ని కూడా రూరల్లో ఆచరణ చేసి చూపిస్తూ ఉన్నాం. గత 2 నెలలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలైంది. ఈ 2 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల మీద ఒక్క కక్ష సాధింపు చర్య లేదు. తెలుగుదేశం పార్టీ కూటమి పరంగా ఒక్క అక్రమ కేసు లేదు అని తెలియజేస్తూ 5 ఏళ్ళు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తామని, అభివృద్ధిలో ఎవరు కలిసి వచ్చినా కలుపుకోబోతామని తెలియజేస్తూ, ఏది ఏమైనా 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా చేత ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి డివిజన్ కార్పొరేటర్ జ్యోతి, మదన్ కుమార్ రెడ్డి, ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీద టెంకాయ కొట్టి ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ డాక్టర్ జడ్ శివప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మొట్టమొదటిసారిగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శ్రీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా మా డివిజన్కి సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద పని. ఇది అవుతుందా కాదా ఇప్పుడు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు అని చెప్పి మేము రిప్రజెంట్ చేసాం. అయినా కూడా 1 వారం 10 రోజుల్లోనే దీనికి శాంక్షన్ తీసుకొచ్చే శ్రీకారం చుట్టారు. ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ముందు పుంతలు తొక్కుతుంది, కొత్త పుంతలు తొక్కుతుంది అనే దానికి ఇదే ఉదాహరణ. పనిచేసేటువంటి ఎమ్మెల్యే విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఈ 3 సార్లు గెలిచినప్పటికీ ఎమ్మెల్యే గారికి ఒక ప్రత్యేకత. ఈ 3వ సారి 2 సార్లు అరాచక ప్రభుత్వంలో ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా, ఈసారి అభివృద్ధి చేసేటటువంటి ప్రభుత్వంలో ఉన్నారు. ఇది డెఫినెట్గా ఇది ఒక మంచి సంకేతం. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయి. ఇదే అభివృద్ధి ఇలాగే కంటిన్యూ చేస్తూ పోతుంటే 3 సార్లు కాదు 30 సార్లు కూడా ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు ఉండడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించడం మాకందరికి కూడా చాలా సంతోషం అని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే అలాగే ఉంది. ఇప్పుడు వెనక్రాన్ వస్తుంది, మదరన్న చూడండి సార్, జడే సార్ 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 చూడండి సార్ మదరన్న నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో
ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.